గ్రామంలో అభివృద్ధి లేదని మౌలిక సదుపాయాలు కరువయ్యాయని అయినా సర్పంచ్ దొంగ బిల్లులతో అవినీతికి పాల్పడుతున్నారంటూ ఓ యువకుడు సర్పంచ్ను చొప్పుతో కొట్టాడు. మహబూబాబాద్ మండలం మోట్ల తండాలో ఈ ఘటన జరిగింది. గ్రామ సభలో పాల్గొన్న యువకుడు వర్రే మహేష్ నిధుల గోల్మాల్పై సర్పంచ్ భానోతు సుమన్ నాయక్ను ప్రశ్నించాడు. సర్పంచ్ ఏదో సమాధానం చెబుతుండగా చొప్పు తీసుకుని సర్పంచ్ను మహేష్ కొట్టడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజన సర్పంచ్ కావడంతోనే తనపై ఇలా కక్ష సాధించారంటూ సర్పంచ్ భానోత్ సుమన్ నాయక్ తెలిపాడు. Thank you.